జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థులకు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ఖర్చులపై అవగాహన కల్పించారు. కొరుట్లలో 12 మంది, ధర్మపురిలో 11 మంది, జగిత్యాల సంబంధించి 11 మంది బరిలో ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగడానికి అభ్యర్థులు సహకరించాలని ఆయన అన్నారు. ప్రవర్తనా నియమావళికి భిన్నంగా వ్యవహరించిన వారిపై ఎన్నికల నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. కులము, మతం, భాష పేరిట ఓట్లు అడగడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం నేరమని, ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు రామస్వామి, వ్యయ పరిశీలకులు జయశంకర్, జాయింట్ కలెక్టర్ బి రాజేశం తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక భారత ఎన్నికల సంఘం నుంచి అపాయింట్ అయిన ఎన్నికల నియమావళిని పరిశీలన చేసే పరిశీలకులు మహారాష్ట్ర కేడర్ నుంచి అక్కడ చాలా పెద్ద పోస్ట్ చేస్తున్నారు, కమిషనర్ ముంబై. సో వారు మన యొక్క ఎన్నికల జరిగే పరిస్థితిని పరిశీలన చేయడానికి విచ్చేసిన రామస్వామి గారికి మీ అందరి తరఫున స్వాగతం. అదేవిధంగా మరొకసారి వేద పరిశీలకులు తెలంగాణ తమిళనాడు రాష్ట్రానికి అకౌంటెంట్ జనరల్ వారు మరి ఇక్కడ ఆల్రెడీ జయశంకర్ గారు ఆల్రెడీ ఉన్నారు. సో వారు వారికి మా అందరి తరఫున స్వాగతం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మై ఆర్ఓస్ జేసీ గారు, డిఆర్ఓ గారు, ముఖ్యంగా పత్రికా మిత్రుడు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్గా ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే మనకు విడ్రాయల్ తర్వాత కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకు టోటల్గా తెలిసింది. సో వారికి ఈ ప్రవర్తన నియమావళి పైన కానీ ఇతర ఎక్స్పెండిచర్ చేసే అంశాలపైన కానీ చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈరోజు పిలవడం జరిగింది. సో ముఖ్యంగా మనకు కోరుట్లలో 12 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. అదేవిధంగా ధర్మపురిలో 11 మంది ఉన్నారు, జగిత్యాలలో 11 మంది ఉన్నారు. సో వీరందరికీ ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడానికి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి, ఎన్నికలు జరిపించడానికి జిల్లా యంత్రాంగం అలాంటి వాతావరణం కల్పించడానికి మరి మేము తయారు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీని సహకారం కూడా మీ అందరూ ఆ విధంగా సహకారం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు సహకారం ఇవ్వకపోతే, మీరు ఏ విధంగా ప్రవర్తనా నియమాలను ఉల్లంఘిస్తే మరి కఠిన చర్యలు కూడా ఉంటాయని ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ రాజకీయ పార్టీల మీటింగ్లు ఆల్రెడీ ఒక 10 నుంచి 12 మీటింగ్లు చేయటం జరిగింది. వారికి ప్రవర్తనా నియమావళిపైన కానీ అన్ని అంశాల వివిధ రకాల పర్మిషన్స్ మీద కానీ మరి మా జిల్లా లెవెల్లో చేయటం జరిగింది. వారికి మెటీరియల్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి ఆర్ఓ లెవెల్లో కూడా మీటింగ్లు చేయటం జరిగింది. సో వాటిని ఖచ్చితంగా దయచేసి పాటించాలి. కానీ మరీ ఒక్కసారి ఈరోజు కూడా మీకు చెప్పడం జరుగుతుంది, ఎలాంటి కులాన్ని కానీ వర్గాన్ని కానీ భాషని కానీ మత పేరు మీద రెచ్చగొట్టకూడదు, ఓట్లు కూడా అడగకూడదు. ఒకవేళ అలాంటివి జరిగితే సెక్షన్ 165 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద 153 ఐపీసీ కింద మీరు శిక్షారులు అవుతారు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఎలాంటి ఎక్కడ కులం పేరు మీద ఓట్లు అడగటం కానీ కులాన్ని వర్గాన్ని భాషాన్ని మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం కానీ అవి చేయకూడదు. రెండవది మీకు తెలుసు 48 గంటల ముందు పోల్ డేకి 7వ తారీఖు అంటే మీకు 5వ తారీఖు 5 గంటలకి మీరు మొత్తం క్యాంపెయిన్ క్లోజ్. ఇది దాని తర్వాత చేయకూడదు. చేస్తే 126 రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ కింద నాన్ కగ్నిజబుల్ అఫెన్స్. అదేవిధంగా ఇతరుల సమావేశాలు అంటే సపోజ్ ఒకరు పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టుకున్నారు, ర్యాలీ చేస్తున్నారు, ప్రొసెషన్ తీస్తున్నారు, వారి మీటింగ్లు కానీ వారి ర్యాలీస్ కానీ వారి ప్రొసెషన్స్ కానీ ఒకరు ఎవరైనా వాటిని డిస్టర్బ్ చేయడానికి చూస్తే వాటిని కూడా చేయకూడదు. ఒకవేళ చేస్తే సెక్షన్ 127 ప్రకారం రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం వారు కూడా శిక్షారులు అవుతారు. వెహికల్స్ మీరు క్యాండిడేట్ వాడుకోవచ్చు, ఎలక్షన్ ఏజెంట్ వాడతారు, అదేవిధంగా ఓటర్ స్వయంగా చేసుకోవచ్చు. కానీ ఓటర్ను తీసుకురావడానికి
దించడానికి ఎలాంటి వెహికల్స్ మీరు ఎంగేజ్ చేయకూడదు, సమకూర్చకూడదు, అది ప్రలోభాల కింద వస్తుంది, ఇంటిమిడేషన్ చేసే విధంగా వస్తుంది. అది సెక్షన్ 133 ప్రకారం రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ కింద మీరు శిక్షార్హులు అవుతారు. అదేవిధంగా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్, ఓటు యొక్క సీక్రెసీని ఖచ్చితంగా అందరూ పాటించాలి, ఓటర్లు కూడా పాటించాలి, ప్రతి ఒక్క ఓటర్ పాటించాలి. దీన్ని నువ్వు బహిర్గతం చేయి, బలవంతం చేయటం అని అలాంటివి చేస్తే మరి దాని 128 రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ కింద శిక్షార్హులు అవుతారు. అదేవిధంగా బూత్ క్యాప్చరింగ్ చేయటం కానీ ఈవీఎంస్ బయటికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే కఠినంగా 135 రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ కింద 1 ఇయర్ జైలుతో చేసి మరి వాళ్ళకి చాలా శిక్ష ఉంటుంది. ఇలాంటివి కూడా మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఇలాంటివి మనసులో కూడా రాకూడదు, ఆలోచన కూడా రాకూడదు, కళలో కూడా రాకూడదు. దయచేసి ఆ విధంగా సహకారం చేసుకోవాలి. అదేవిధంగా 100 మీటర్స్ లోపు ఓల్డ్ డే రోజు ఆ ముందు 48 అవర్స్ బిఫోర్ ఎక్కడ కన్వాసింగ్ ఉండకూడదు. 200 మీటర్స్ లోపు మీ పోల్ బూత్స్ కూడా ఉండకూడదు. మీ బూత్స్ ఉన్నా కానీ ఆర్ఓ పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి. ఆర్ఓ పర్మిషన్ తీసుకున్న బూత్స్ కూడా మీ యొక్క ఎక్స్పెండిచర్ కింద బుక్ అవుతాయి. సో అవి కూడా మీరు చూసుకోవాలి. అలాంటి క్యాంపెయిన్ ఏమి ఉండకూడదు. అదేవిధంగా ఓటర్ని అడ్డుకుంటారు చాలా మంది, అంటే వచ్చే ఓటర్ని వీడు మనోడు కాదు, ఇది మావోడు కాదు అనేది అడ్డుకోవడం కొంతమంది చేస్తారు. అది కూడా నేరం అండి. అలాంటి అడ్డుకోవడం కానీ తర్వాత దాడులు చేయడం కానీ ఇవి కూడా నేరం. ఇవి కూడా దయచేసి ఎవ్వరూ చేయకూడదు. 171 ఐపీసీ ప్రకారం వారు కూడా శిక్షార్హులు అవుతారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్సీ ఓటర్ని కానీ ఎస్టీ ఓటర్ని కానీ అడ్డుకుంటే ఈ 171 ఐపీసీ కాకుండా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా సెక్షన్ 316 కింద వారు శిక్షార్హులు అవుతారు. అంటే ఇంకా కఠినంగా ఉంటుంది. సో ఎవరు కానీ ఏ ఓటర్ని అడ్డుకోవడం కానీ వారి మీద దాడి చేయడం కానీ అలాంటివి దయచేసి మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ వాళ్ళు కానీ మీ సానుభూతి పనులు కానీ దయచేసి ఎవ్వరూ చేయకూడదు. అదేవిధంగా లంచం, అంటే ఇంటిమిడేషన్ క్యాష్తో కానీ డబ్బు పరంగా కానీ బహుమతులు ఇవ్వటం కానీ కానుకలు ఇవ్వటం కానీ అదేవిధంగా కూపన్ ఇవ్వటం కానీ పెట్రోల్ కూపన్ ఇవ్వటం కానీ గ్రైండర్ కూపన్ ఇవ్వటం కానీ సినిమా టీవీ కూపన్ ఇవ్వటం కానీ అలాంటివి మా దృష్టికి వస్తే అవి ప్రలోభాలు పెట్టే కింద వస్తుంది. ఇది కూడా బ్రైబరీ కింద వస్తుంది. సెక్షన్ 171 బి ప్రకారం ఐపీసీ కింద శిక్షార్హులు అవుతారు. సో అది అది మంచిది కాదు. ఈ మధ్య మేము అలాంటివి వస్తే చేస్తాం, మీరే బలం అవుతారు, అరెస్ట్ చేస్తారు, వెంటనే ఛార్జ్షీట్ చేయడం అరెస్ట్ చేస్తారు. సో కాబట్టి చాలా మీరు ఏదైతే చేయాలో నిబంధనలకు లోబడి దయచేసి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాను. వర్గాన్ని కానీ ఒక మతాన్ని కానీ వర్గాల మధ్య శత్రుత్వాన్ని కానీ పెంచే విధంగా ఉంటే ఐపీసీ 505 ప్రకారం మరి వారికి వారు కూడా శిక్షార్హులు అవుతారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారిని కూడా, సపోజ్ ప్రెసిడింగ్ ఆఫీసర్ కానీ ఇప్పుడున్న అధికారులు కూడా అధికారులను అడ్డగొట్టడం కానీ దాడి చేయడం కానీ బాధ పెట్టడం కానీ అలాంటి చేస్తే సెక్షన్ 332 ప్రకారం 333 ప్రకారం వారు శిక్షార్హులు అవుతారు. ఎక్స్పెండిచర్ రిజిస్టర్ పార్ట్ ఏ పార్ట్ బి, ఎవరికైతే అనుభవం ఉందో ఎక్స్పెండిచర్ మెయింటెనెన్స్ చేసే అనుభవం ఎవరికైనా ఉంటే వారికి సర్వైలెన్స్ పోలింగ్ స్టేషన్స్ అన్ని పోలింగ్ స్టేషన్లు సీసీటీవీ నెట్వర్క్ పెట్టడం జరిగింది. ఎవరు ఏమి ఎక్కడ దూరంలో చేసినా క్యాప్చర్ చేసి లోపల పడేస్తారు. సీసీటీవీ ఫస్ట్ టైం జిల్లాలో అబ్జర్వర్ గారి సూచన మేరకు, భారత ఎన్నికల సంఘం సూచన మేరకు మేము అన్ని 408 పోలింగ్ స్టేషన్ కేంద్రాలలో, అంటే మొత్తం లొకేషన్లలో మొత్తం సీసీటీవీ నెట్వర్క్ ఉంటుంది. ఇది కాకుండా వీడియోగ్రఫీ ఉంటుంది, ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అబ్జర్వర్ గారు మళ్ళా వారి యొక్క అబ్జర్వర్ని పోలింగ్ స్టేషన్కి కూడా, అది కాకుండా వెబ్కాస్టింగ్ ఉంటుంది. వెబ్కాస్టింగ్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ ఇన్సైడ్ స్టూడెంట్స్ కూడా, అది కూడా వీడియో కెమెరానే ఉంటుంది. సో అది మీకు తెలుసు, స్టూడెంట్స్ వెబ్కాస్టింగ్ చేసేది. ఈ విధమైన
సర్వేలెన్స్ కూడా ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏం చేసినా వెంటనే మరి దొరికిపోతారు, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి బ్రహ్మాస్త్రం నేను ప్రతిసారి చెప్తాను, సీ విజిల్ అనే ఒక యాప్ తీసుకొచ్చినారు. సీ విజిల్ పైన మొత్తం పౌరులకి, స్వయం సహాయక సంఘాలకి, స్వచ్ఛంద సంస్థలకి, ఎన్జిఓస్కి, ఇతర ఇతర సంస్థలకి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సో వారు ఎనీ టైం మనకి ఎలక్షన్ పీరియడ్లో ఆ యాప్ అది మనం ఫంక్షనింగ్ అవుతూ ఉంటుంది. ఎవరైనా అక్కడికక్కడే 5 నిమిషాలకి వెళ్ళి 5 నిమిషాల్లో ఫోటో క్యాప్చర్ చేసి 10 నిమిషాల్లో వారు అక్కడ జరుగుతున్న సపోజ్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా ప్రలోభాలు పెట్టే అంశాలు, అంటే డబ్బు ఇస్తూ ఉండొచ్చు, గిఫ్ట్ ఇస్తూ ఉండొచ్చు, ఇంకేమైనా మీటింగ్, అనార్గనైజ్డ్ మీటింగ్ చేస్తూ ఉండొచ్చు, లేదా ప్రచారం 10 గంటల తర్వాత చేస్తూ ఉండొచ్చు, 6 గంటల లోపు చేస్తూ ఉండొచ్చు, ఉదయం 4 గంటలకే చేస్తూ ఉండొచ్చు, కానీ ఉదయం ప్రచారం అలాంటి ఏమైనా ఉల్లంఘన ఉంటే అప్పటికప్పుడే టైంతో సహా ప్లేస్తో సహా క్యాప్చర్ చేసి పంపించడం జరుగుతుంది. వీడియోగ్రాఫీ ఫోటోతో సహా అవి చేసిన తర్వాత 45 నిమిషాలలోపు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి మళ్ళీ అక్కడ క్షేత్రస్థాయి టీం వెళ్తుంది, అక్కడ మళ్ళీ వెళ్ళిపోయి వెరిఫై చేసి 100 నిమిషముల లోపు ఒక్క కంప్లైంట్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 100 మినిట్స్ లోపు. పాత రోజుల్లో ఏమైతుందిలే అని అనుకుంటాం, కానీ ఇట్లా కాదు, యాప్ ప్రకారం 100 మినిట్స్ లోపు మరి యాక్షన్ కూడా తీసుకుంటారు. సో అది సీ విజిల్ అనే ఒక మంచి యాప్ కూడా మనకు వచ్చింది, ఖచ్చితంగా చేస్తాం. మీకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అచ్చే కామ్ కర్ రా కొన్ని ప్రిపరేషన్ మేనే లేక మేబీ 5.5 సంవత్సరాలు కలెక్టర్ ఆ చుకా ఎలక్షన్స్ వరకు కండక్ట్ కయా తయారీ అచ్చా హై ఆ క్యాండిడేట్ మోటా పార్టీ పార్టీ కా హోగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ హోగా కుచ్ భీ హో వో ఈక్వల్ ఆపర్చునిటీ చాహియే ఇన్ఫ్లుయెన్స్ నా హోనా చాహియే ఓ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కా సబ్ రూల్స్ అప్ పాలన్ కరియే పర్మిషన్స్ టైమ్ పే మిల్ జాయేగా ఆపకో సిస్టమ్స్ హై సింగిల్ విండో క్లియరెన్స్ హై ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కుచ్ హోగా తో కర్ సక్తే హై అబ్ సబ్ మిల్కే అచ్చే సే ఎలక్షన్ కరేంగే ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ కరేంగే ఓ కుచ్ గడబడ్ హోగా తో వయలేషన్ హోగా తో కార్రవాయి హోనే వాలి హై అబ్ యే ఆపకా ఆపకో మాలూమ్ హై